హాయ్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎవరికైనా జిష్టి తగిలితే ఇలా చేయండి పది నిమిషాలలో రిలాక్స్ అయిపోతుంది అంత మంచిగా పవర్ఫుల్గా ఇది పనికి వస్తుంది అనమాట జిష్టి తగిలితే ఎంత ప్రాబ్లం అవుతుందో చాలా చాలా ప్రాబ్లం అవుతుంది మోషన్స్ అయితే వామిటింగ్ అవుతుంది అసలు తట్టుకోలేరు అంత ఘోరంగా ఉంటుంది జిస్టి తగిలితే కాబట్టి మీరు అట్లా తగిలినప్పుడు ఇలా చేయండి ఒక కాటన్ క్లాత్ తీసుకోండి తీసుకొని ఇలా ఐదు ముక్కలుగా కట్ చేయండి ఒక సీకకు ఇవన్నీ ఇట్లా తగిలించేసి దానికి ఆయిల్ ఇలా మొత్తం పెట్టండి ఆ క్లాత్కి ఆయిల్ మొత్తం పెట్టాలి అలా ఆయిల్ పెట్టిన తర్వాత దానిని ఎవరికైతే జిష్టి తగిలిందో దాని దానిని మొత్తం వాళ్ళకు తిప్పాలన్నమాట ఐదు చుట్లు కానీ మూడు చుట్లు కానీ తిప్పాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పసుపు లేకపోతే కొంచెం పేడ ఉంటుంది కదా పేడ కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు వేసుకున్నాను పేడ అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఆ చుట్టూ తిప్పిన దానిని ఇప్పుడు మనం అంటించుకోవాలి ఇలా అంటించుకున్నప్పుడు అది మంచిగా మండుతుంది కదా అలా మండేటప్పుడు ఇలా చెమ్ము తీసుకొని ఈ చెంబులోని ఇందులోని వేయాలి వేసేసి దానిని ఇలా బోర్లించాలి అలా బోర్లించడం వల్ల ఆ వాటర్ మొత్తము ఆ చెంబు లోపలికి వెళ్ళిపోతాయి చూడండి అది ఎట్లా తుక్కతు కానీ ఉడికినట్టుగా వాటర్ అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి చూడండి ఆ గప్ప అని ఎట్లా వస్తుందో అట్లా సౌండ్ వచ్చుకుంటూ ఆ వాటర్ అన్నీ లోపల పోతాయి అలా అవ్వడం వల్ల మనకున్న ఎంత జిస్ట్ అయినా సరే మొత్తం పోతుందనమాట కాబట్టి మీ ఇంట్లో ఎవరికైనా ఇలా జిష్టి తగిలితే మాత్రం ఇలా చేయండి పా చాలా బాధపడుతుంటారు ఇలా తొందరగా పది నిమిషాల్లో రిలాక్స్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్రై చేసి చూడండి కంపల్సరీ మీకు కూడా పది నిమిషాలలో రిలాక్స్ అయిపోతుంది